గౌరవనీయులైన ఏపీ ప్రతిపక్ష నేతకు అలానే ముఖ్యమంత్రి గారికి నమస్కారం. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. బరితెగించిన నేతలు నియంత్రించకపోతే అటవీక పాలనే కాక ఇంకేముంటుంది? 264వ రోజు 17/9/2018 సోమవారం, ఆనందపురం, విశాఖ జిల్లా. విశ్వబ్రహ్మంలో ఆరాధ్య దైవం దైవశిల్పి భగవాన్ విశ్వకర్మ జయంతి నేడు. ఆయనకు మనసారా నమస్కరించాను. విశాఖ విశ్వబ్రాహ్మణ సోదరులు కలిశారు. వారి పంచవృత్తులకు ప్రభుత్వ ఆదరణ కరువు అవుతుందన్నారు. స్వర్ణకారులపై పోలీసులు వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రబోధానంద ఆశ్రమ భక్తులు కలిసి తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై భయాందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజాప్రతినిధి సారథ్యంలోనే జరిగిన దాడులను వివరించారు. ప్రజాప్రతినిధుల దగ్గరుండి విధ్వంసం సృష్టించడం, పోలీసుని అసభ్య పదజాలంతో దూషించడం చూస్తుంటే ప్రజాస్వామ్యమా నియంతృత్వమా అనిపించింది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో అధికార పార్టీ నేతలు దాష్టికాలు వీడియోలతో సహా బహిర్గతం అవుతున్న చర్యలు తీసుకున్న దాఖలు లేవు. బరితెగించిన నేతలు నియంత్రించకపోతే అటవిక పాలన కాక ఇంకేముంటుంది? పట్టుమని 15 ఏళ్ళు నిండకుండానే రోలర్ స్కేటింగ్లో ఖండాంతర ఖ్యాతి సాధించిన సోదరుడు పృథ్వీ కలిశాడు. ఆసియా స్థాయి పోటీల్లో పథకాన్ని సాధించినందుకు అభినందించాను. అతనితో పాటు గతేడాది పథకం విజేతను కలిశారు. వారితో పాటు పథకాలు సాధించిన ఇతర రాష్ట్రాల క్రీడాకారులకు అక్కడి ప్రభుత్వాలు నగదు రచనలతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయట. ఏ ప్రోత్సాహం అందించిన దౌర్భాగ్యం ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని బాధపడ్డారు. ఒలింపిక్స్లో గెలిస్తే నోబెల్ బహుమతి ఇస్తానంటూ అవగాహన లేని అస్పష్ట ప్రకటనలు చేస్తూ నోటుకొచ్చినట్టు చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడే పాలకుల నుంచి ప్రోత్సాహాన్ని ఆశించడం అంటే ఎండమావిలో నీటిని వెతుక్కోవడమే. వ్యవసాయాధారిత జనపనార మిల్లులు ఉత్తరాంధ్రలో అనే అత్యధికం. వేలాది మందికి ఉపాధినిచ్చే ఈ మిల్లులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జనపనార ఉత్పత్తిని ప్రోత్సహిస్తే పరిశ్రమ బతుకుతుందన్నారు. జ్యూట్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు సబ్సిడీపై విద్యుత్ను సరఫరా చేసి పరిశ్రమను రక్షించాలని కోరారు. ప్లాస్టిక్ను తగ్గించి ఈ పరిశ్రమ ఆదుకోగలిగితే వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించవచ్చు. పర్యావరణానికి మంచి చేయవచ్చు. గంభీరం పంచాయతీలో ఐఏఎం కోసము 100 ఎకరాలు సేకరించారు. అందులో క్వారీ కొండలు ఉన్నాయి. ఆ క్వారీలపై ఆధారపడి ఏళ్ల తరబడి బ్రతుకుతున్న కార్మికులకు పరిహారం ఇవ్వలేదు, ప్రత్యామ్నాయము చూపలేదు. పోనీ ఐఏఎం అయినా వచ్చిందా అంటే అది లేదు. మరి ఈ ప్రభుత్వాన్ని సాధించేమిందంటే ఎన్నో పేద కుటుంబాలకు ఉపాధి లేకుండా చేయడం, రోడ్డున పడేయడం. ముఖ్యమంత్రి గారికి నాగో ప్రశ్న. 2 రోజులు దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మహిళా తహసీల్దార్ను కింద పడేసి కొట్టడం, తణుకులో ఓ ఎస్ఐని నిర్బంధించి అవమానించడం, విజయవాడలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గుసలాడి దౌర్జన్యం చేయడం, సూర్యలంక బీచ్లో టూరిజం సిబ్బందిపై దాడి చేసి కొట్టడం వంటి మీ ప్రజాప్రతినిధుల దాష్టికాలలో కొన్ని మచ్చతుమ్మలు మాత్రమే. ఏ ఒక్కరికైనా కనీసం మందలించారా? ఏ చర్యలు తీసుకోకుండా వెన్నుదట్టి ప్రోత్సహిస్తుంటే తాడిపత్రి లాంటి అటవిక ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయా? గ్రౌండ్ వర్క్లు అధ్యయనం చేయాలని వైఎస్ఆర్సిపి జగన్ గారికి తాడిపత్రి సంఘటనలో చెప్తున్నారు. జేసీ గారు చెప్పేది ఏంటంటే అక్కడ ఎవరు పోయినా రోడ్డు మీద నడవనీరు, అలానే ఎద్దులు ఆవులు వెళ్తూ ఉంటే పేడ పెడితే ఆ పేడ తీసేంత వరకు చేయని వాళ్ళు ఆశ్రమవాసులు అలా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఒక నియంతలాగా చేస్తున్నారు. ఆయన ఆధ్యాత్మిక వాళ్ళు కాదు, డేగా బాబా వారసులు అని చెప్తున్నారు. అలానే ఆయన మీద కూడా వాళ్ళు అందరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి గుండాలైనటువంటి ముసుగులతోటి అక్కడ ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రభుత్వము ఏదైతే లోకల్గా ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు చూసి, బయట ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు లేని వాళ్ళందరినీ వాళ్ళ సుస్థలకు పంపించడం జరిగింది. చెక్ చేశారు. పోలీసు వాళ్ళు చర్య తీసుకున్న తర్వాతనే ఆయన విరమించడం జరిగింది దీక్ష. అయితే ఆయన అన్న మాటలు 100% తప్పు. ఎందుకంటే పోలీసు వాళ్ళని అంత నీచాతనీచంగా తిట్టడం జరిగింది. దాని మీద మీరు ఖండించాలని, వాళ్ళని నైతిక మద్దతు ఎంప్లాయీస్కి ఇవ్వాలని కోరుతున్నాము. ఇక్కడ కుల రాజకీయాలు, తర్వాత ఇంకా రకరకాలుగా అక్కడ ప్రాబ్లమ్స్. ఆధ్యాత్మికవేత్త అయినటువంటి ఆయనకు స్వామికి కడపలో అండ్ వైజాగ్లో ఆశ్రమాలు ఉన్నాయి. అది వారి యొక్క ఆశ్రమాలకు వాళ్ళు భూమి కొనుక్కొని అక్కడ లోపల ఆధ్యాత్మికంగా చేసుకుంటారు. దానికి ఆయనకు
ఆయనకు ఈయనకు ఏం సంబంధం లేదు. ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి, ఊళ్ళో వాళ్ళకు ఆయన కొట్లాటైంది. సంయమనం పాటించాల్సినటువంటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటి దురుస వల్ల ఇంకా ఎక్కువ అయింది, యావత్ రాష్ట్రము ఉడికిపోయింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే.